ప్రపంచాన్ని వణికిస్తున్న ఎయిడ్స్ వ్యాధి. ఇటీవల భారతదేశంలో త్రిపుర రాష్ట్రం నుంచి ఓ పెద్ద వార్త బయటకు వచ్చింది. త్రిపురలో హెచ్ఐవి కారణంగా 47 మంది విద్యార్థులు మరణించారు. 828 మంది విద్యార్థులు హెచ్ఐవి పాజిటివ్గా గుర్తించారు. వీరిలో 572 మంది విద్యార్థులు బ్రతికే ఉన్నారు. హెచ్ఐవి ఎయిడ్స్ ఎలా వ్యాపిస్తుంది, లక్షణాలు ఏంటి, ఏ పరీక్ష ద్వారా గుర్తిస్తారు, పూర్తి వివరాలు మీకోసం. ఎయిడ్స్ వ్యాధి తొలి కేసు నమోదై 3 దశాబ్దాలు దాటినా ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో ఈ వ్యాధి మీద అనేక అపోహలు, సందేహాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి హెచ్ఐవి ఎయిడ్స్, అసురక్షిత శృంగారం, కలుషిత రక్తం వల్ల ఒకరి నుంచి మరొకరికి సోకే ఈ వ్యాధి క్రమంగా రోగనిరోధక వ్యవస్థని బలహీనం చేస్తుంది. CD4 కణాల కౌంట్ తగ్గడం వల్ల ఈ వైరస్ సోకిన వ్యక్తిలో ఇతర ఇన్ఫెక్షన్లు తేలిగ్గా వస్తాయి. ఫలితంగా రోగాల బారిన పడి ప్రాణాలను కోల్పోతాడు. లక్షణాలు ఏంటి? హెచ్ఐవి సోకిన తొలినాలల్లో ఫ్లూ లక్షణాలు కనిపిస్తాయి. ఇవి 4 వారాలకు పైగా ఉంటాయి. జ్వరం, తలనొప్పి, కీళ్ళు, కండరాల నొప్పి, దద్దుర్లు, గొంతు నొప్పి, విపరీతంగా చెమట పట్టడం లాంటి లక్షణాలు ఉంటాయి. హెచ్ఐవి ఎలా సోకుతోంది? నిరోధ్ వాడకుండా అపరిచితులతో శృంగారం చేయడం హెచ్ఐవికి ప్రధాన కారణమవుతుంది. కలుషిత రక్తం ఎక్కించడం, సిరంజీలను తిరిగి వాడటం కూడా మరో కారణమే. గర్భధారణ లేదా డెలివరీ సమయంలో తల్లిపాల ద్వారా కూడా పిల్లలకి హెచ్ఐవి సోకే ప్రమాదం ఉంది. మరి ఎలా వ్యాపించదు? తాకడం, కౌగిలింత, ముద్దులు, షేక్ హ్యాండ్ ఇవ్వడం వల్ల హెచ్ఐవి వ్యాపించదు. అలాగే గాలి, నీరు, దోమకాటు వల్ల కూడా హెచ్ఐవి వచ్చే అవకాశం లేదు. అయితే నివారణ ఎలా? శృంగారం చేసే సమయంలో నిరోధ్ని తప్పనిసరిగా వినియోగించాలి. రక్తం మెక్కించేప్పుడు కూడా జాగ్రత్త వహించాలి. ఎప్పుడు కూడా కొత్త సిరంజీనే ఉపయోగించాలి. మరి ఏ పరీక్ష ద్వారా గుర్తిస్తారు? ఎలిజా పరీక్ష ద్వారా హెచ్ఐవిని గుర్తిస్తారు. వైరస్ సోకిన 3 నుంచి 6 నెలల తర్వాత వ్యాధి బయటపడుతుంది. వీలైనంత వరకు బయట వ్యక్తులతో శృంగారం చేయడం, అక్రమ సంబంధాలు కలిగి ఉండడం ఇరువురి జీవితాలకు మంచిది కాదు.